హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు ఒక్కడు గెలిచినా సరే అది గుర్రాలంటే కోట్ల మంది గెలిపోతుంది. వివేకంతో ఆలోచించండి. హలో గాయస్, నిన్న ఒక జాబ్ మేళకి వెళ్ళామండి, నేను మా ఫ్రెండ్. యాక్చువల్గా మనం ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం. లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు కూడా వెళ్తామని. తప్పు లేదండి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా దారుణంగా వచ్చారు. అప్పుడే అనిపించింది జాబ్ లేని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారా అని. వీళ్ళందరిని చూడగానే రఘువన్ బీటెక్ మూవీ గుర్తొచ్చిందండి. ఓరి దేవుడా, ఉద్యోగం లేని ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారా? ఈలోగా మా ఫ్రెండ్ రెజ్యూమ్లు పట్టుకుని ఆగరా అంటే ఆగకుండా దూరేశాడు మధ్యలో. పాపం కష్టపడి దూరాడండి, కానీ ఫలితం లేదు. ఐటీ జాబ్స్కి జనం ఎక్కువ అయిపోవడం వల్ల ఓన్లీ రెజ్యూమ్స్ మాత్రమే తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళే కాంటాక్ట్ అవుతామన్నారు. సో అలా కష్టపడి అంతమందిలో దూరేసి చచ్చి ఒక 2 కంపెనీస్కి రెజ్యూమ్ ఇచ్చామండి. కానీ అంతలా మేము రియలైజ్ అయింది ఏంటంటే, అనవసరంగా మార్నింగ్ స్నానం చేసాం, సోప్ ఒకటే లేదండి, ఉంటే చేసేద్దును. అంతలా తడిచిపోయాం చెమటలకి. ఒక్కొక్కటి దగ్గర ఆ చెమట స్మెల్. ఆన్ఐటీ కి మాత్రం ఇంటర్వ్యూ తీసుకుని వెంటనే స్పాట్ లో ఆఫర్ లెటర్ ఇచ్చేసారండి. ఇలా స్టేజ్ మీదకి పిలిచి ఇచ్చేసారు. మా కోపిక అయిపోయి పక్కకు వచ్చండి, మా వాడు ఏదో చెప్తాడంటే మీకు. మా వాడు చెప్పింది కామెడీగా ఉన్నా, వీలైనంత వరకు ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిపోండి, మంచి కంపెనీ మంచి సాలరీ అంటూ మాలాగా వెయిట్ చేసి ఉన్నారంటే మాలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మా వల్ల కాలేదండి, వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. చాలా కష్టపడి ట్రై చేసామండి మాకు తగ్గట్టు. రెజ్యూమ్స్ అయితే తీసుకున్నారు కదా, చూద్దాం కాల్ చేస్తారో లేదో. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. ఈ ఎండకి చాలా మంది పక్కనే కూర్చుండిపోతున్నారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంకా వస్తున్నారు. మేము మాత్రం అలా స్టార్ట్ అయిపోయామండి, మా వల్ల అయితే కాలేదు. ఇంకా మర్చిపోయినండు, యాక్చువల్గా ఇది మాదాపూర్ 100 ఫీట్ రోడ్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేశారు నిన్నే. పాపం ఈ ఎండకి తట్టుకోలేక చాలా మంది నిమ్మరసాలు తాగుతున్నారు. ఈ జాబ్ మేళాలన్నీ ఇలానే ఉంటాయండి. ఈ వీడియో బయట అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్ జాబ్స్ కోసం పడే కష్టాల గురించి మీరు తెలుసుకుంటారని, సో ఈ వీడియో చూసి కొంతమంది అన్న రియలైజ్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.